హిందూ ధర్మానికి వన్నెతిచ్చిన మహనీయుడు ఛత్రపతి శివాజీ అని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు కొనియాడారు. దేశ రక్షణతో పాటు హిందూ ధర్మ పరిరక్షణలో యువత భాగస్వాములు కావాలని సూచించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గ్రామంలో ఛత్రపతి శివాజీ సేన ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దేశ పౌరుషత్వాన్ని చూపిన ధీరుడు ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. శివాజీ అడుగుజాడల్లో నేటి యువత నడుచుకోవాలని సూచించారు. స్త్రీల పట్ల గౌరవాన్ని చూపించడంతో పాటు దేశ భద్రతలో యువత భాగస్వాములు కావాలన్నారు. అనంతరం గ్రామంలోని శివాజీ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనేక రకాలైనటువంటి మతాలు, జాతులు, సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా ఈ దేశం మీద, ఈ దేశ సంస్కృతి మీద దాడి జరిగినప్పుడు హైందవ స్త్రీలకి, హైందవ ధర్మానికి వ్యతిరేకంగా ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక దాడిని జరుపుతున్నటువంటి సందర్భంలో ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క తల్లి ఈ దేశంలో హైందవ ధర్మ రక్షణ కోసం నా బిడ్డని జాతికి అంకితం చేస్తున్నానని చెప్పి పంపించి ఈ దేశంలో హిందుత్వం, హైందవం బతకడానికి కృషి చేసినటువంటి ఆ ధీర వనితకు ఈ శుభ సందర్భంగా మనమంతా కూడా శిరస్సు వంచి ప్రణమిల్లాల్సినటువంటి అవసరం ఉంది. హిందూ మతం ప్రపంచం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన మతానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం, మన జీవన విధానానికి ఉన్నటువంటి అలవాట్లని ప్రపంచం ఈరోజు గుర్తించింది. కరోనా లాంటి ఒక భయంకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు పిజ్జాలు, బర్గర్లు, డబుల్ రొట్టెలు తినటం వల్ల బదులు తెలంగాణ పల్లెటూరులో, భారతదేశంలో మన అమ్మ పోపు డబ్బాలు ఉన్న అల్లమైంది, పసుపైంది, ఎల్లిపాయైంది, దీని విలువైంది అనేది ప్రపంచానికి చెప్పినటువంటి కొత్త సంస్కృతి సాంప్రదాయం మన భారతదేశంలో ఉంది. కాబట్టి మనది మంచిది కాదు, పక్కది మంచిది అనేటువంటి పద్ధతిని మానుకొని మన ధర్మాన్ని మనం పరిరక్షించుకుందాం. హైందవ జాతి సముద్రణకు మరొకసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి యువకులందరూ కూడా కంకరబద్ధ దేశ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరిని ఒక శివాజీ వారసులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కాషాయ జెండాను ఆవిష్కరించి పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. చిన్న వయసులోనే హైందవ పరిరక్షణ కోసం తన తల్లి ఆశీస్సులతో రాష్ట్ర సాధనకై శివాజీ ఏ రకంగా బయలుదేరి వెళ్లాడో, మనం కూడా మన సంస్కృతి, ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఇంటి నుండి ఒకరు బయలుదేరాల్సిన అవసరం ఉందన్నారు. శివాజీ ఆశయ సాధనకు ప్రతి పౌరుడు ముందుండి నడవాలని సూచించారు. నాకెందుకు లేని ఊరుకోకుండా చిన్న వయసులోనే హైందవ ధర్మ పరిరక్షణకై తన తల్లి ఆశీస్సులతో, తన తల్లి ఆశయ సాధన కోసమై ఆ రోజు శివాజీ ఏ రకంగానైతే బయలుదేరిందో, ఈరోజు మనం కూడా మన ధర్మ సంస్థాపన కోసం, మన ధర్మాన్ని కాపాడడం కోసం ఇంటికి ఒక యువకుడు ఇదే రకంగా బయలుదేరాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతసేపు నాకేమైంది, మేము బాగానే ఉన్నాం కదా, మనకేం నష్టం జరగట్లేదు కదా అని దూరంగా ఉండి చూసేటువంటి మన ఆలోచన విధానమే మన లోపల అనేక రకమైనటువంటి డివిజన్స్ కి దారితీస్తూ వస్తా ఉంది. పాఠ్య పుస్తకాల లోపల శివాజీ చరిత్రను నేర్పించి చేర్పించి చిన్ననాటి నుంచే మన యువకులందరినీ, భావి భారత పౌరులందరినీ కూడా మన ధర్మం వైపు నడపాల్సినటువంటి ఆవశ్యకత ప్రస్తుతం మన దేశ పౌరులందరికీ కూడా ఉంది.